తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జగన్నాథపురం ఎన్టీఆర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. ఇదిలా ఉండగా బ్రిడ్జ్ నిర్మించి 10 సంవత్సరాలు పూర్తి కాకుండానే వారిది కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ ప్రభుత్వ యంత్రాంగ లోపం కనిపిస్తుంది. మరిన్ని విషయాలు మా 90 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జగన్నాథపురం ఫ్లైఓవర్లో ఉండడం జరిగింది. మరి ఏదైతే మన ఫ్లైఓవర్ పైన నుంచున్నామో ఇదే ఫ్లైఓవర్ పైన రోజుకు 100ల సంఖ్యలో వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా విజయవాడ వెళ్ళడానికి ఇది మెయిన్ మార్గంగా విజయవాడ మండపేట రావులపాలెం వెళ్ళే ప్రతి ప్రయాణికులు కూడా బస్సు ఈ విధంగానే వెళ్తూ ఉంటుంది. మరి అటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో రోజుకు కొన్ని 100ల వాహనాలు ప్రయాణించి ఈ బ్రిడ్జ్పై ప్రభుత్వ యంత్రాంగం చూపిన నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబరుస్తుంది. ఈ బ్రిడ్జ్ గట్టి కూడా కొన్ని సంవత్సరాలు కూడా కాకోకుండానే, ఎందుకంటే పక్కన ఏదైతే అక్కడ బ్రిటిష్ వారు కట్టే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా దృఢంగా ఉంది. కానీ ఏదైతే మన పాలకులు మన కాంట్రాక్టర్లు ఏదైతే బ్రిడ్జ్ కట్టారో ఈ బ్రిడ్జ్ పరిస్థితి అధోగతిగా మారింది. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా లోతుగా చూసినట్లయితే ఒక మనిషి చెయ్యలే విధంగా కూడా ఇక్కడ బ్రిడ్జ్ చాలా బేట వేసే పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ ఎంతోమంది ప్రయాణికులు కానివ్వండి, అదేవిధంగా వాహనాలు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, ఈ బ్రిడ్జ్ని వాడుతుంటారు. కానీ ఈ బ్రిడ్జ్ మీద చాలా అవకతవకలు జరిగి కాంట్రాక్టర్ లోపం కానవచ్చు, ప్రభుత్వ యంత్రాంగం తీసిన లోపం కానవచ్చు చాలా స్పష్టంగా కనబరుస్తుంది. ఈరోజు ఏదో కంటి చూపు తెలియగా వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు. ఎందుకు ఈ నిర్లక్ష్యం బాధ్యత అర్థం కావట్లే. ఇదే నాణ్యత ముందుకు సరిపోయేది. అదేవిధంగా ఇది ఈ బ్రిడ్జ్ కట్టినప్పుడే ఇది కూడా కట్టారు. దీని పరిస్థితి చూసినట్లయితే అగమ్య గోచారంగా మారింది. దీని పరిస్థితి ఏదో చూస్తున్నారో ఇక్కడ మొత్తం ఈ బేస్ లేకుండానే మొత్తం తీశారు. అదేవిధంగా ఎవరైనా కావాలని చేస్తే మొత్తం ఎరగొట్టచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ఈ బ్రిడ్జ్ కాంట్రాక్టర్ ఉన్నాడో తన నిర్లక్ష్యం చాలా కష్టంగా కనబడుతుంది. ఇది చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే అరిచేది ప్రాణాలు పెట్టిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ కూడా గోతులు గుంతలతోటి కూడా ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఉంది. మరి రోజు ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణించే బ్రిడ్జిగా ఉంది. జగన్నాథపురం కాకినాడ ఇటు రావడానికి ఇది మెయిన్ సెంటర్గా ఇది పరిగణిస్తాము. అటువంటి బ్రిడ్జి కూడా ఈరోజు నాణ్యత లేదు, ప్రజల ప్రాణానికి రక్షణ లేకుండా పోయిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో ప్రభుత్వం కంటి చూపు తెలియగా చేస్తుంది తప్ప ఎందుకు ఇలా చేస్తుంది అర్థం కావట్లేదు. కేవలం ఈ కాంట్రాక్టర్ల వల్లే జరుగుతుంది. ఎందుకంటే 90 న్యూస్ ఆల్రెడీ గతంలో కూడా చెప్పే ప్రయత్నం చేసింది, ఏదైతే పిఠాపురం నుంచి నడుకుదురు వరకు బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అవుట్లైన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జ్ కూడా ఇలా కూలిపోతే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ చాలా వ్యంగ్యంగా వాళ్ళు స్పందించారు. ఏంటంటే 4 సంవత్సరాలు ఎదురు కూలిపోవచ్చు, మేము మళ్ళీ కట్టిస్తామని చెప్తున్నారు. ఈలోపు ఎన్ని ప్రాణాలు మీరు ఉడగట్టుకుంటారు చెప్పి 90 న్యూస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. మరి దీనిపైన ఖచ్చితంగా 90 న్యూస్ ప్రశ్నిస్తుంది, ప్రతిఘటిస్తుంది, అదేవిధంగా ప్రజల పక్షాన పోరాడుతుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ పైన ఎంతోమంది ప్రాణాలు ఆధారపడింది కాబట్టి. ఇది మీరు చూసినట్లయితే ఇందులో ఒకవేళ జరగకుండా జరిగి ఒకవేళ ఏదైనా వాహనం కానీ వ్యక్తి కానీ పడితే ఇంకా మనిషి మరణం తప్ప శరణం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఉన్న పరిస్థితి. మరి దీనిపైన ఖచ్చితంగా కూడా 90 న్యూస్ పోరాడి ప్రయత్నం చేస్తుంది, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది. మరి రోడ్డు ఏంటి, పరిస్థితి ఏంటి మీరు చూస్తున్నారు. ఈరోజు దగ్గర సమయం మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. ఎన్నో బస్సులు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, ఎన్నో బస్సులు, ఎన్నో ఆటోలు, ఎన్నో ద్విచక్ర వాహనాలు వస్తున్నాయి. ఇదే రోడ్డు గుండా విజయవాడ వెళ్ళే బస్సులు కానివ్వండి, ఇదే రోడ్డు గుండా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు కానివ్వండి, ఇదే రెండు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈ బ్రిడ్జ్ మీద ఒకవేపు నడుస్తుంది, ఇంకా రేపు ఇంకొక 1 వీక్ కనుక ఈ బ్రిడ్జ్ ఎక్కువ ఉంటే ఈ బ్రిడ్జ్ కోల్పోవడం ఖాయం. మీరు చూస్తున్నారు బస్సులు కూడా తరలింపు చేసినట్టుగా, కానీ లోకల్ బస్సులు ఏదైనా వాడినే వస్తున్నాయి తప్ప. ఎందుకంటే ఇటు మండపేట కానీ రావులపాలెం కానీ ఏ ఊరు పోవాలా సరే ఈ బ్రిడ్జ్ నుంచి బయటకు వెళ్ళాలి కాబట్టి. మరి అంత ఇంపార్టెంట్ బ్రిడ్జ్ రావడం చాలా బాధాకరం. ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 90 న్యూస్, కాకినాడ.